फ्रेंड्स दिस इज साईश्वर एंड यू वाचिंग शॉर्ट्स मार्टिकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो ने मी कोसम मंची मंची मोबाइल्स ने पट्टुकोच्चिना मल्लोसारी अंड प्रीवियस इंतकुमुंदु ओकसारी 20,000 बिलो पट्टुकोच्चिना ईसारी 15,000 बिलो लो मंची मंची मोबाइल्स ने पट्टुकोच्चिना तोंदर रंडम्मा रंडी 15,000 रूपीस बिलो मोबाइल्स रंडी 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 15,000 बिलो लो मोबाइल्स अंटे वेलकु वेल मोबाइल्स एदो उन्नायि अंदुलो केल्ली मनं एट्ला सेलेक्ट चेसुकोवालंटे बागा कष्टं अवुतदि अंदुके मनं ओक स्टांडर्ड अनेदि पेट्टुकुंदां अंदर मन 15,000 लोपल मन को खचिता स्टांडर्ड एम उंटदंटे 5G मोबाइल अयि उंडाला खचिता मोबाइल्स नेनु चेप्पे मोबाइल्स अंटे 5G मोबाइल्स अंटे दांतो पाटु मन को 6GB 128GB RAM अयिते खचितंगा उंटायि मोबाइल्स अन्नितिलो दांतो पाटु मन को दानि योक्क रिफ्रेश रेट उंटदि कदा अंटे डिस्प्ले रिफ्रेश रेट वच्चेसि मनकु 90Hz लेदा 120Hz मैक्सिमम 120Hz ट्रै चेस्ता लेदा 90Hz वस्तदि ఇది మాత్రం గ్యారెంటీ దాంతో పాటు మనకు RAM అండ్ ROM వచ్చేసి మనకు 6GB 128GB ఎందుకంటే 64GB ఆల్్రెడీ ఎలిపోయింది గతంలో ఎప్పుడు ఎలిపోయింది 2020 ఎలిపోయింది ఇప్పుడు 2023 22 23 కాబట్టి మనం 6GB మినిమం ఉండాలి దాంతో పాటు 128GB ఉండాలి 64GB కూడా అయిపోయింది ఇక కెమెరాల విషయానికి వస్తే కెమెరా గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాడు 108 వేటినా మీకు 50MP లో వచ్చే క్వాలిటీ అందులో రాదు అందులో వచ్చింది ఇందులో రాదు ఒక్కోసారి అది మంచిగా ఉంటుంది ఒకసారి ఇది మంచిగా ఉంటుంది బట్ మన ప్రాసెసర్ వచ్చేసి ప్రాసెసర్ లో మనకు ఖచ్చితంగా డైమెన్సిటీ 800 దగ్గర ఉండే 800 దగ్గర ఉండే లేదా దానిపైన ఉండే ప్రాసెసర్ మాత్రం యుద్ధం ఈ మొబైల్స్ లలో ఇంకా దాంతో పాటు స్నాప్డ్రాగన్ 4 Gen 1 దాంతో పాటు స్నాప్డ్రాగన్ 695 ఇట్లాంటి మంచి మంచి ప్రాసెసర్లు మాత్రమే ఈ ప్రాసెసర్లు మాత్రం ఉన్న మొబైల్స్ మాత్రమే చూద్దాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మొబైల్స్ అన్ని మనకు 15,000 దగ్గర లేదా 15,000 కన్నా ఒక 500 రూపాయస్ ఎక్కువ తక్కువలోనే దొరుకుతాయి మీకు అంతకు మించి 20 దాకా అయితే ఏం పోవు అట్లాంటి మొబైల్స్ ని మీకు 15,000 రూపాయలు ఇంత మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ మీకు 15,000 రూపాయలు మీకు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూడండి ఇంకా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వెళ్దాం పోండి వీడియోలోకి ఆగోలు వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఇంకొక మంచి ముచ్చట చెప్పాలా అది ఏంటంటే కింద ఒకటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉండే దాన్ని ఇప్పుడు తెల్ల కలర్ల వేచిల్లు తెల్ల కలర్ ఉందో నల్ల కలర్ ఉందో తెలియదు దాన్ని నొక్కేయండి నొక్కితే ఫస్ట్ పని అయిపోతుంది అది ఫ్రీ అన్నట్టు పైసలు ఏమి ఇచ్చడం అవసరం లేదు ఫ్రీగా వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ దాన్ని నొక్కేయండి తొందర చలో ఇక స్టార్ట్ మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు ఫస్ట్ నుంచే ఎందుకు మనం లాస్ట్ నుంచి పట్టుకుద్దాం ఇవాళ మనం లాస్ట్ మొబైల్ వచ్చేసి 5th మొబైల్ నేను మీ ముందుకు తీసుకొచ్చిన 5 మొబైల్స్ లేదు ఇంకోటి ఎక్స్ట్రా కూడా చెప్తా 6 మొబైల్ గురించి చెప్తా బట్ మనం అయితే 5 నుంచి స్టార్ట్ చేద్దాం 5th మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 25G అరే మంచి మంచి బ్రాండెడ్ మొబైల్స్ ఉండకి ఇన్ఫినిక్స్ ఎందుకు పట్టుకొచ్చినా భయ్యా అని మీరు అనుకుండొచ్చు ఆగు లేకృత పడగొల్లి చెప్తా నేను ఎందుకు పట్టుకొచ్చినా అంటే నార్మల్ గా మనకు వచ్చే మొబైల్ Samsung గాని Vivo గాని Oppo గాని ఇట్లా అంటే కొంచెం రేట్ ఎక్కువలో మంచి ప్రిసెట్స్ ఇస్తూ ఉంటాయి బట్ ఇట్లాంటి కొంచెం పాపులర్ గాని మొబైల్స్ ఏంటంటే మనకు తక్కువ రేట్ లోనే మంచి హార్డ్‌వేర్ అయితే మంచి హార్డ్‌వేర్ ఇస్తది అందుకని ఈ మొబైల్ ని ముందుకు తీసుకొచ్చిన ఇది మనకు అందుకే నేను దీన్ని 5th నెంబర్ పై పెట్టాను 5th నెంబర్ లో ఈ మొబైల్ బెటర్ మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 25G ఈ మొబైల్ అయితే మనకు రీసెంట్ గా లాంచ్ అయింది రీసెంట్ అంటే నిన్న మొన్న కాదు ఒక 3 మంత్స్ బ్యాక్ లాంచ్ అయింది అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 1st న ఈ మొబైల్ లాంచ్ అయింది ఇందులో మనకు డైమండ్ సిటీ 1810 ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా మంచి ప్రాసెసర్ అన్నట్టు ఇది మీడియాటెక్ డైమండ్ సిటీ 810 ప్రాసెసర్ ఇందులో మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్ అన్నట్టు ఇందులో మనకు 8 కోర్స్ ఉంటాయి చెప్తున్నాగా మంచి గేమింగ్ ప్రాసెసర్ అన్నట్టు మస్తు గేమ్ అయితే మస్తు స్మూత్ గా ఆడుకోవచ్చు ఈ మొబైల్ తో ఇందులో మన 6.6 ఇంచెస్ గల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది ఇది మనకు 120Hz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు అయితే చూపిస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్ అంటే మీరు ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే మీకు ఇమేజ్ ఇట్లా పోయినట్టు కూడా అనిపిస్తుంది ఎట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక దీని టచ్ శాంపిలింగ్ రేట్ అయితే 180Hz వరకు ఉంది 120Hz తోటి ఇట్లా జరిపితే మీకు ఇట్లా టచ్ చేయగానే 180Hz స్పీడ్ తోటి టచ్ అవుతుంది అన్నట్టు టచ్ అనేది పనిచేస్తుంది అంత స్పీడ్ తోటి పనిచేస్తుంది ఇక దాంతోపాటు ఇందులో మనకు వాటర్ డ్రాప్ నాచ్ అవుతుంది పైన నుంచి ఒక వాటర్ ఇట్లా చుక్క పడినట్టు మీకు ఇట్లా ఈ షేప్ లో వస్తుంది అట్లాంటి నాచ్ ఉంది ఎందుకంటే కెమెరా అనేది ఫిట్ చేయడానికి ఒక నాచ్ అనేది తయారు చేయాలి కాబట్టి అట్లాంటి పెట్టిండు అందులో మీకు కెమెరా అయితే ఉంటుంది ఇక దీని ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు 4GB కూడా ఉంటుంది 6GB ఉంటుంది 4GB 64GB రెండు ఉన్నాయి 6GB 128GB రెండు రకాలు ఉన్నాయి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు మాక్సిమం అందరూ 6GB 128GB కొనుక్కుంటారు తక్కువ ఇంకా దాంతోపాటు ఇందులో మనకు సిమ్ కార్డు తీసుకుపరిచి ఒక మెమరీ కార్డు కూర్చున్నామంటే ఇందులో మనకు దీని మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు మీరు 1TB మెమరీ కార్డు కొని ఇందులో పెట్టిందంటే ఇక మీరు ఆగవసరం లేదు మొత్తం ఒక 100 సినిమాలు వేసేసుకోవచ్చు లోపల ఈ మొబైల్ వల్ల ఏం చేస్తా అంటే 5G బ్యాండ్స్ ఉంటాయి కదా 5G లో దాదాపు చాలా అంటే చాలా బ్యాండ్స్ ఉంటాయి అందులో నుంచి 12 బ్యాండ్స్ అయితే అంటే దాదాపు అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేస్తా అన్నట్టు మీరు ఏ సిటీ కన్నా ఓన్లీ హైదరాబాద్ ఓన్లీ బెంగళూరు ఓన్లీ ఎక్కడికైనా ఓన్లీ ఇది ప్రతి ఒక్క సిటీ యొక్క
5G నెట్వర్క్ అయితే క్యాచ్ చేసి మీకు అయితే అందిస్తది. మీరు 5G మొబైల్ లో 5G సిమ్ వేసిల్లంటే కదా 5G నెట్వర్క్ అయితే మీరు వాడుకోవచ్చు. కొన్ని కొన్ని ఫోన్లలో కొన్ని కొన్ని బ్యాండ్స్ ఉంటాయి. ఇక ఇది IPC LCD డిస్‌ప్లే కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటది, బట్ సైడ్ కు ఉంటది. మీకు బటన్ పైనే కనిపించొచ్చు దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఖచ్చితంగా, ఎందుకంటే మనకు 15,000 లోపల ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిందంటే ఆడిగే ఆ కంపెనీ తోప్ అన్నట్టు. పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ మొబైల్, ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఇచ్చిడు, తక్కువ రేట్లో మీకు మంచి గేమింగ్ ప్రాసెసర్ లభిస్తుంది. బట్ ఫొటోస్ అంటే మన కెమెరా దగ్గరకు వచ్చేసరికి కొంచెం మీరు అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు 50MP మెగా పిక్సెల్ గల ఫస్ట్ ప్రైమరీ కెమెరా ఉంది. దాంతోపాటు AI లెన్స్ అయితే ఇంకోటి చిన్న లెన్స్ అయితే ఉంది. దాంతోపాటు మీకు ఫ్రంట్లో 8 మెగా పిక్సెల్ గల ఇంకో కెమెరా ఫ్రంట్ కెమెరా అయితే దీంతో మంచి సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు కెమెరాల తోటి కూడా మీరు 1080 ఫుల్ HD 30 FPS తోటి వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఈ మొబైల్ యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే వీడియో వీళ్ళ యొక్క కస్టమ్ UI ఉంటుంది కదా, కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కొంచెం యూజర్ ఫ్రెండ్లీ, అంటే ఎక్కువ మనం ఎక్కువ వాడుతూ ఉంటే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఇది అంత పాపులర్ కాలేదు కాబట్టి అంత వాళ్ళు కస్టమైజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పోతా ఉంటే వాళ్ళు కస్టమైజేషన్కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏం చేస్తాం, టైం పడుతుంది ఇన్ఫినిక్స్ బాగా పాపులర్ కావడానికి. ఇందులో మనకు XOS 10.6 OS అయితే కనిపిస్తుంది, కస్టమ్ OS. దాంతోపాటు ఆండ్రాయిడ్ OS వచ్చేసి మనకు 12 తో వస్తుంది. దీనికి అప్డేట్స్ కూడా వస్తాయి, ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ప్రతి ఫోన్కి ఆకలి అయితే ఉంటుంది. ఆకలి అయితే దాని బ్యాటరీలోకి వెళ్ళి కొంచెం తీసుకుని తింటుంది కాబట్టి ఈ ఫోన్లో కూడా ఒక బ్యాటరీ అయితే వేసిండు. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. దాంతోపాటు ఇందులో మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. ఖచ్చితంగా మీరు ఇట్లా ఛార్జ్ పెట్టగానే ఒక గంటలో ఖచ్చితంగా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. గంట అంటే మళ్ళీ గంట అనుకున్నారు, కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. 18 watts కదా, 32-33 watts లేదా 64 watts అయితే ఖచ్చితంగా గంట లోపు అయిపోతుంది. 18 watts అంటే కొంచెం గంట నడదాకా పట్టచ్చు. 5000 mAh బ్యాటరీ, మంచి జబర్దస్త్ మొబైల్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 13,000 నుంచి 14,000 మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు వెళ్లే ముందు వీడియో అయితే మొత్తం చూడండి. ఓకే, ఇక మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి 4th నెంబర్ ఉందిగా, మన 4th నెంబర్ మొబైల్ వచ్చేసి పోకో M4 Pro 5G. ఇది 5G మొబైల్, మంచిగా పోకో అంటే తెలుసు కదా, షియామి యొక్క సబ్ బ్రాండ్. రెడ్మీలు వేసింది, షియామీలు వచ్చినాయి, పోకోలు కూడా వచ్చినాయి, ఇంకేం పట్టుకోలేదు. ఇది కొంచెం ఓల్డ్ మొబైలే. ఓల్డ్ మొబైల్ అంటే మరి ఓల్డ్ మొబైల్ అనుకోకండి, ఎంత ఓల్డ్ మొబైల్ అయినా ఇప్పటి జనరేషన్ మొబైల్ తో కాంపిటీషన్ అది గట్టిగా ఇస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 15 లాంచ్ అయింది, 2022 ఫిబ్రవరి 15 లాంచ్ అయింది. దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, 15,000+ లో ఉంది, 15,000-16,000 దగ్గరలో ఉంది. ఇందులో మనకు 6GB 128GB 8GB 256GB దాంతోపాటు 4GB 64GB ఇట్లా మూడు వేరియంట్ కనిపిస్తాయి. మీరు 4GB 64GB తీసుకుంటారంటే మీరు నేను చెప్పినట్టు 15,000 వస్తుంది. బట్ కొంచెం 6GB రావాలంటే మాత్రం కొంచెం డబుల్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇందులో మనకు 6.6 inches గల ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. దాంతోపాటు మనకు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది ఇందులో మనకు ఈ మొబైల్లో. అంటే ఇది కూడా మంచి స్మూత్ ఉంటుంది. ఇంతకుముందు మొబైల్లో 120 ఇచ్చిండు, ఇప్పుడు ఇది 90 ఇచ్చిండు. ఎందుకంటే బ్రాండ్ విరిగితే కొన్ని కొన్ని ఫీచర్స్ తగ్గిస్తూ ఉంటారు అట్లా. ఈ డిస్ప్లే మనకు పంచ్ హోల్ తో వస్తుంది, ఎందుకంటే కెమెరా ఫిట్ చేయడానికి ఒక హోల్ అయితే కావాలి కాబట్టి హోల్ చేసి పెడతారు, అందుకే దీన్ని పంచ్ హోల్ అన్నారు. దాంతోపాటు ఈ మొబైల్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వస్తుంది. చెప్పాను కదా మనకు ఈ మొబైల్ 4GB 64GB దాంతోపాటు 128GB 6GB తర్వాత 8GB 256GB ఇలా 3 variants వస్తుంది. ఇందులో మనము ర్యామ్ అయితే 2GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మనకు అవసరం అనుకుంటే 6GB దాన్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మనకు ఇది ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా సైడ్ గా ఉంటుంది. సైడ్ లోనే ఉంది ఈ మొబైల్లో కూడా, ఖచ్చితంగా మీకు సైడ్ లో బటన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇక పోతే దీని కెమెరాల గురించి మాట్లాడుకుందాం. దీనికి బ్యాక్ సైడ్ లో అయితే చాలా అంటే చాలా కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇందులో మనకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, ఒకటి 50MP మెగా పిక్సెల్, దాంతోపాటు 8 MP రెండు కెమెరా డ్యూయల్ కెమెరా అయితే సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఫ్రంట్ సైడ్ లో మనకు 16 MP 16 MP గల ఫ్రంట్ కెమెరా అయితే కనిపిస్తుంది. దాంతో మనం 1080 30fps పైన ఫుల్ HD వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 1080 30fps పైన ఫుల్ HD వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక మన అందరికీ తెలిసిందే పోకో అంటే గేమింగ్, గేమింగ్ అంటే పోకో కాబట్టి ఇందులో మంచి ప్రాసెసర్ ఇస్తారు. కాబట్టి ఇందులో మనకు డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక 5G ప్రాసెసర్. దాంతోపాటు గేమ్ కూడా మంచి స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెసర్ లో మనకు 8 కోర్ అన్నట్టు. ఈ ప్రాసెసర్ లో మనకు 8 కోర్స్ అయితే ఉంటాయి. ఒకటి రెండేమో 2.4 GHz, ఇంకొక 6 ఏమో 2.0 GHz తోటి మనకైతే ఈ 8 కోర్ ప్రాసెస్ అయితే మనకు ముందుకు ఈ మొబైల్లో వస్తుంది. ఈ మొబైల్ మనకు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ స్పీడ్ తోటి వస్తుంది. దీనిలో మనం 2GB వరకు వర్చువల్ ర్యామ్ ని కూడా పెంచుకోవచ్చు. ఇంకా దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. 5000 mAh
బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇది మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదా 33 వాట్స్ ఉంటే జిప్ అయిన ఒక గంటలో మీ ఛార్జింగ్ అయితే ఫోన్ ఫుల్ అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి కొంచెం 15,000 కంటే ఎక్కువ ఉంది, 16 ప్లస్లో ఉంది. మీరు తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఇంకొక 1,000 ప్లస్లో యాడ్ చేస్తే అంత పోయేదేం లేదు. బట్ బెస్ట్ మొబైల్ పోకో M4 Pro 5G. ఇందులో మనకు 4GB వేరియంట్ కూడా ఉంది, 64GB 4GB. ఇది మనకు 15,000లో వస్తుంది. బట్ దానికన్నా బెటర్ ఖచ్చితంగా 6GB ఉన్న మొబైలే తీసుకోండి, తీసుకోవాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో ఎం ఫోర్ ప్రో 5G. ఇక మనం నెక్స్ట్ మొబైల్ చూసేద్దాం. ఇక మనం నెక్స్ట్ 3rd నెంబర్ లో వచ్చిన మొబైల్ IQ Z6 Lite 5G. ఇందులో కూడా మనకు 2 వేరియంట్స్ అయితే కనిపిస్తాయి, ఒకటి 6GB ఇంకోటి 4GB. 6GB 128GB, 4GB 64GB. 4GB తీసుకుంటే మీకు 15 కన్నా తక్కువ పడుతుంది, 6GB తీసుకుంటే 15 కన్నా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది, 16 దగ్గర పడుతున్నట్టుంది. ఈ మొబైల్ 5 మంత్స్ బ్యాక్ లాంచ్ అయింది, పోయిన సంవత్సరం 2022 సెప్టెంబర్ 14 లాంచ్ అయింది. ఇందులో మనకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. హైబ్రిడ్ సిమ్స్ లో అంటే ఇక ఒక సిమ్ తీసి పరిచి పక్కకు వారేసి మెమరీ కార్డు వేసుకుంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మస్తు పెరిగిపోతుంది అన్నట్టు. అందుకే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తారు, ఒక సిమ్ పెట్టుకోవచ్చు, ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని ఇంట్లలో 3 కూడా పెట్టి తట్టిస్తారు, కానీ కొన్ని ఫోన్లు అట్లానే ఇస్తాయి. ఇక ఈ ఫోన్ యొక్క బరువు చూసుకున్నట్టయితే మనకు 194 గ్రామ్స్ అయితే ఈ ఫోన్ యొక్క బరువు ఉంది. పాకెట్ల కంటే కొంచెం తక్కువ ఉంటుంది, మీరు జేబులో పెట్టుకుని పోతే మీకు తెలుస్తుంది. నార్మల్ అన్ని ఫోన్లు అదే వెయిట్లో ఉంటాయి. ఇందులో మనకు 6.58 ఇంచెస్ గల IPS LCD డిస్ప్లే అయితే ఉంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, మంచి స్మూత్ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇంత ముందు మొబైల్ కంటే కొంచెం హైట్ లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ డిస్ప్లేలో ఇంకా మనకు ఒక వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. వాటర్ డ్రాప్ అంటే కింద మీదకి వెళ్ళి వాటర్ పడ్డట్టు. అందులో మనకు కెమెరా పెట్టి ఇస్తారు, కెమెరాలోకి వెళ్ళి మనం సెల్ఫీ అయితే మస్తు తీసుకోవచ్చు ఇట్లా అని పెట్టి. ఇది 5G మొబైల్, బట్ ఇందులో మనకు అన్ని బ్రాండ్స్ అయితే సపోర్ట్ చేయవు. ఇందులో మనకు N77 మరియు N78 రెండు బ్రాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంటే సిటీలోకి వెళ్ళినప్పుడు టవర్ దగ్గర ఉన్నప్పుడు మంచి హై స్పీడ్ నెట్ వస్తుంది, బట్ పెద్ద ఎక్కువ కవరేజ్ కావాలంటే రాదు. ఎక్కువ కవరేజ్ కావాలంటే N28 లేదా ఇంకొక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లో మాత్రం మనకు లాంగ్ కవరేజ్లో ఉన్న 5G నెట్వర్క్ అనేది వస్తుంది. టవర్ దగ్గర ఉన్నామంటే ఈ ఫోన్ తోటి మస్తు డాటా గుంజ చేసినట్టు. ఈ మొబైల్ మనకు డ్యూయల్ రేర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఇందులో మనకు బ్యాక్ సైడ్లో 2 కెమెరాలు కనిపిస్తాయి, 2 పెద్ద పెద్ద కన్నులు ఎక్కువ ఉన్నాయి కెమెరాలు అయితే. అందులో ఫస్ట్ దానిలో పెద్ద కన్ను ఇచ్చిన, పెద్ద కన్నులో మనకు పెద్ద కెమెరా ఇచ్చిన 50 మెగాపిక్సెల్ గల ప్రైమరీ లెన్స్, అది వైడ్ యాంగిల్ లెన్స్ లెక్క పనిచేస్తే. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ గల ఒక డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చిండు, అంటే 2 మెగాపిక్సెల్ గల చిన్న కెమెరా అయితే ఇచ్చిండు. డెప్త్ సెన్సర్ అంటే తెలుసు కదా. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 8 మెగాపిక్సెల్ గల ఇంకో కెమెరా ఉంది. మీరు మనకు సెల్ఫీలు తీసుకోవడానికి, సెల్ఫీ వీడియో తీసుకోవడానికి ఇది 8MP కెమెరా అయితే పనికొస్తుంది. 8MP అంటే మరి అంత బాగా ఉండదు, బట్ ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. ఇక ఈ రెండు కెమెరాలతో కూడా మనం 1080లో వీడియో రికార్డింగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే, పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ అంటారు కదా. పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 4Gen1 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 690 లేదా 680 ఇలాంటి ప్రాసెసర్లతో కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా ఒక 8 కోర్ ప్రాసెసర్, ఇందులో మనకు 8 కోర్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ మొబైల్ మనకు Android 12తో వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది కూడా మంచి గేమింగ్ ప్రాసెసర్ అన్నట్టే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ విషయానికి వచ్చేద్దాం. బ్యాటరీ ఇక అన్ని మొబైల్లో 5000 ఉంది, ఇందులో కూడా 5000 ఉంది. దాంతోపాటు మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. ఓకే, 18 వాట్స్ అంటే బెటర్, ఎందుకంటే మనకు 20,000 మొబైల్లో మనకి 33 64 వాట్స్ ఛార్జింగ్ లభిస్తుంది. ఇందులో మనకు 18 వాట్ అంటే ఓకే, మనం ఒక గంటన్నర ఫోన్ పక్క వారైతే ఛార్జింగ్ అయిపోతుంది. ఇక మన నెక్స్ట్ అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి Realme 9i 5G. ఇది మనకు 2022 August 18 లాంచ్ అయింది, పోయిన సంవత్సరం ఆగస్ట్ లో లాంచ్ అయింది. అంటే దాదాపు ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఇది మనకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్, 187 గ్రామ్స్ అయితే ఉంటుంది మొబైల్. దాంతోపాటు ఇందులో మనకు ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే కనిపిస్తుంది, 6.6 ఇంచెస్ గల ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అలాగే దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz అని అనుకుంటున్నారా, కాదు 120Hz అయితే గానే కాదు, 90Hz ఉంది ఇందులో మనకు Realme 9i లో. ఇది కూడా మంచి స్మూత్ గానే వస్తుంది, 90Hz అయినా పర్లేదు. ఇక దీని బ్రైట్నెస్ వచ్చేసి మనకు 400 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంటుంది. నార్మల్ గా మరీ సన్ లోకి వెళ్తే మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, అని ఇన్సైడ్ హోమ్ లో అయితే మంచి క్లారిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు ఇందులో మనకు పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంది. పంచ్ హోల్ అంటే చెప్పాను కదా, ఒక హోల్ కొట్టి హోల్ బొక్కలో మనకు కెమెరా పెట్టి పంపిస్తున్నాడు ఫోన్ లో. ఇక దీని ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టు మనకు ఇందులో కూడా మనకు 2 వేరియంట్ కనిపిస్తాయి, ఒకటి 6GB మరి ఇంకోటి 4GB. 4GB 64GB, 6GB 128GB, 256GB కనిపిస్తుంటుండే. మీరు 6GB తీసుకుంటే మీకు 15,000 దగ్గరనే పడుతుంది, 15 లేదా 16 లేదా 14 దగ్గర పడుతుంది. మీరు 4GB తీసుకుంటే మాత్రం 12 దగ్గర పడుతుంది, చాలా తక్కువ ఉంది. కానీ బట్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా 6GB తీసుకోండి. వచ్చేటి పోయిన కొద్దీ ఇంకా 6GB కాదు, మొత్తం 16GB వస్తున్నాయి. మీరు ఇప్పుడు 4GB తీసుకుంటే బాగా ఎక్కువ పడిపోతారు.
ఇక నార్మల్ గా మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కామన్, ప్రతి ఒక్క మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటాయి. దాంతో పాటు దీనికి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. దీనికి కొంచెం విచిత్రంగా ఎక్కడ ఇచ్చారంటే సైడ్ కే ఇచ్చారు. ఈ మొబైల్స్ కంప్లీట్ సైడ్ కే ఉంటది, అంత విచిత్రం ఏం లేదు. ఇన్ డిస్ప్లే వచ్చింది. ఇన్ డిస్ప్లే అంటే పెద్ద పెద్ద మొబైల్స్ లో వస్తాయి, మన చిన్న మొబైల్స్ చాలా తక్కువ. ఇందులో సైడ్ కు సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇక ప్రతి కెమెరాకి ఇంద్రియాలు అన్నట్టు, ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలు ఇటు సైడ్ ఉంది. ఇంద్రియాలు అయితే ఉంటాయి. ఇంద్రియాలు అంటే కళ్ళు, మరి తెలుగులో మాట్లాడితే మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది. కళ్ళ గురించి మాట్లాడదాం. ఇందులో మనకు బ్యాక్ సైడ్ లో మనిషికి మనకు ముంగడికి రెండే కళ్ళు ఉంటాయి, బట్ ఫోన్లోకి వచ్చేసి వెనక సైడ్ ముంగడి సైడ్ రెండు సైడ్ లో కళ్ళు ఉంటాయి కదా. సరే, దీనికి మనకు బ్యాక్ సైడ్ లో 3 AAA కెమెరా సెటప్ అయితే ఉంది. ఫస్ట్ ఒకటి 50MP మెగాపిక్సెల్ గల ప్రైమరీ లెన్స్ అయితే ఉంది. దాంతోపాటు 2 MP గల పోర్ట్రేట్ లెన్స్ ఉంది. దాంతోపాటు ఇంకో 2 MP గల మైక్రో లెన్స్ అయితే మనకు ఇందులో కనిపిస్తుంది. ఇక ఇంకా సైడ్ అయిపోయింది. ఇక ముంగర్ సైడ్ చూసుకున్నట్టు మనకి ఇందులో 8 MP గల పంచ్ హోల్ ఉంటుంది. పంచ్ హోల్ లో మనకు 8 MP గల కెమెరా అయితే లభిస్తుంది. ఆ కెమెరా తోటి మనం మంచి మంచి ఫోటోలు అయితే తీసుకోవచ్చు. ఫోన్లలో కళ్ళు కూడా పెట్టేసి వాసన చూసే కూడా పెడతాం, మస్తు ఉంటున్నాయి. ఇంకా ఇక ఈ మొబైల్ యొక్క కళ్ళు బిన్లు అన్ని బాహరి అయిపోయినాయి. ఇక లోపలి చూసుకుందాం. అందరికా దగ్గింగ్ యాప్, అందరికా అంటే మనకు మంచి పర్ఫార్మెన్స్ మంచిగా ఉరుకుతుందా ఆగుతుందా అనేది తెలుసుకోవాలి కాబట్టి దీని యొక్క ప్రాసెసర్ గురించి తెలుసుకోవాలి. ఇందులో మనకు డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్ అన్నట్టు చెప్పాను కదా, ఇన్ని మొబైల్లో కూడా ఉంది. ఈ మొబైల్ రావడం మనకు ఆండ్రాయిడ్ 12 తోటి వస్తుంది. ఇంకొన్ని రోజులు అయితే ఆండ్రాయిడ్ 13 రిలీజ్ కాబోతుంది. బట్ ఈ ఆండ్రాయిడ్ 12 అంటే మనకు ఆల్రెడీ ఒక అప్డేట్ అనేది రానే వచ్చింది. ఇంకో అప్డేట్ కోసం మనం వెయిట్ చేసుకోవచ్చు. 2 అప్డేట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇక ఏ మొబైల్ కైనా ఆకలి అయితే ఖచ్చితంగా అవుతుంది. అది ఆకలి అయితే ఉంటే తినాలి కాబట్టి బ్యాటరీని తింటా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఒక మంచి బ్యాటరీ అయితే ఇచ్చిండు. అన్నిట్లల్లో అదే బ్యాటరీ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది. దాంతోపాటు మనకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చిల్లు. మంచి అంటే బాగా మంచిది అనుకున్నారు. మళ్ళీ గది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్లో ఉంది. నార్మల్ గా మీరు ఫోన్ పక్కకు వారేసి ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. 1-1.5 అవర్ లో ఖచ్చితంగా అవుతుంది. మాక్సిమం ఏం చేస్తాం, నైట్ పడుకుంటే పెడతాం, పొద్దున్న తీస్తాం కదా. ఇక దీని ప్రైస్ వచ్చేసి 15,000 దగ్గరలోనే ఉంది. 15,000 కి కొంచెం ఒక మీ జేబులలో ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేస్తే 16,000 అయితే అన్నట్టు. 16,000 దగ్గరలో ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 మొబైల్ వచ్చేసి Moto G62 5G. ఇది కూడా ఒక మంచి మొబైల్ అన్నట్టు, ఎందుకంటే దీన్ని మనం నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొచ్చామంటే ఇది నెంబర్ 1 అన్నట్టు. ఎందుకంటే దీని ప్రైస్ రేంజ్ లో సూపర్ మొబైల్. ఇది దాదాపు అన్నిట్లలో బెస్ట్ అన్నట్టు. మంచి ప్రాసెసర్ అయితే సూపర్ ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. మంచి గేమింగ్ ప్రాసెసర్, గట్టిగా గేమ్స్ అయితే మస్తు ఆడుకోవచ్చు. ఇది కూడా ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో మనకు 8 కోర్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ మనకు ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 అంటే జస్ట్ ఇంకొన్ని రోజులు అయితే ఆండ్రాయిడ్ 13 కూడా ఇందులో మనకు వచ్చేస్తుంది. ఈ మొబైల్ కూడా మనకు ఆగస్ట్ 11 లో లాంచ్ అయింది. అంటే వచ్చే ఆగస్ట్ 11 కాదు, పోయిన సంవత్సరం ఆగస్ట్ 11 లో లాంచ్ అయింది. దాదాపు 6 మంత్స్ ప్లస్ అవుతుంది ఈ మొబైల్ లాంచ్ అయ్యి. ఇక దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకు 6.55 ఇంచెస్ గల ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లేనే ఉంటుంది. దాంతోపాటు మనకు 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే అయితే మనకు ఇందులో వస్తుంది. మస్తు ఉరుకుతుంది. సేమ్ దాదాపు అన్ని ఫోన్ లో 120Hz లేదా 90Hz ఉన్నాయి, అవే చెప్పాను. అలాగే దాంతోపాటు మనకు ఒక బొక్క అయితే పెడతారు పైన, బొక్క కాకుండా నాచ్ కూడా పెడతారు లేదా బొక్క పెడతారు. ఇందులో అయితే బొక్క పెట్టారు. పంచ్ హోల్ ఉంది. అందులో మనకు ఒక కెమెరా ఫిట్ చేసి ఉంటుంది. పెద్ద కెమెరా కాదు, చిన్న కెమెరానే ఉంటుంది. కెమెరాకి వెళ్ళి మనం ఫోటో తీసుకోవచ్చు. ఇందులో మనకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 8GB 256GB, దాంతోపాటు 6GB 128GB 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీకు 6GB అయితే నేను చెప్పినట్టు ఈరోజు 15,000 పెట్టాం. 15,000 కి మీకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే Moto G62 అని కొట్టి చూసేసి కొనుక్కోవచ్చు. అలాగే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ మొబైల్లో దాదాపు 1000 సినిమాలను నింపుకోవచ్చు. అంటే 128GB కాదు, మీరు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే 1TB SSDని కొనుక్కొని హైబ్రిడ్ సిమ్స్ లాంటి ఉంది, ఒక సిమ్ తీసి బయట ఎటన్నా వారేసి సిమ్ కార్డ్ అంటే మెమరీ కార్డ్ పెట్టేసి మీరు మంచిగా మెమరీని అయితే మస్తు 2-1TB వరకు అయితే పెంచుకోవచ్చు. మాక్సిమం మోటోలో అయితే మనకు ఎక్కువ శాతం బ్యాక్ సైడ్ కనిపిస్తుండే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ మొబైల్లో మనకు సైడ్ లో ఉంది. తమ్తో మనం ఫింగర్ని అన్లాక్ చేసుకోవచ్చు మన మొబైల్ని. దాంతోపాటు దీనికి సంబంధించిన కళ్ళను చూసుకున్నట్టయితే మనకు వెనక సైడ్ 3 కళ్ళు ఇచ్చాడు. బ్యాక్ సైడ్ లో 3R కెమెరా సెటప్ అయితే ఉంది. అందులో మనకు 50MP గల ప్రైమరీ సెన్సర్, దాంతోపాటు 8MP గల వైడ్ యాంగిల్ సెన్సర్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, దాంతోపాటు 2MP గల మైక్రో సెన్సర్ అయితే ఈ మొబైల్లో కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఫ్రంట్ సైడ్ లో పంచ్ హోల్ ఉంది. పంచ్ హోల్ లో ఒక చిన్న కెమెరా పెడతారని చెప్పిన అందులో మనకు 16MP గల కెమెరా అయితే పెట్టి దాంతో మంచి మంచి సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనం 4K అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K 1080p తోటి 2 రకాలు కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 1080p తోటి
1080p 30fps తో మన వీడియో రికార్డింగ్ అయితే ఫ్రంట్ కెమెరా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చెప్పానుగా 4K తోటి మస్తు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ దెన్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు బ్యాటరీ ఖచ్చితంగా ఉండాలి మొబైల్ లో బ్యాటరీ లేకుంటే మొబైల్ ఎందుకు మనకు అవసరం లేదు కాబట్టి మొబైల్ లో బ్యాటరీ అయితే ఇచ్చిను దానిలో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిను ఖచ్చితంగా చెప్పి అన్ని మొబైల్స్ లో అదే 5000 mAh బ్యాటరీ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మోటోకి సంబంధించిన మోటో G62 5G దీని ప్రైస్ వచ్చేసి మనకు చెప్పానుగా 15000 బరాబర్ ఉంది కొనుక్కుంటే కొనుక్కోండి 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ओके फ्रेंड्स इवी मन 5G मोबाइल मैं मैं मोबाइल 5G अटे मोता 5G मोबाइल पड़कोचा मल्ल नेगेटिव अंटे फीचर्स तक उड़कान मैक्सिमम एति मैं मैं मोबाइल पड़कोचना वीट लिंक क्या डिस्क्रिप्शन अच्छे वे चूस दा तो वीडियो नचते खचित लाइक चेक एंकंटे कष्ट चाहिए लाइक बटन अच्छे उ दिन वे प्रॉब्लम अब खचित दा तो मल्ल सर इपक ाना सब्सक्रेबा प्लीज सब्सक्रैबी प्लीज ओके बाय बाय नेक्स्ट वीडियो कल बाय।